ఆంధ్రప్రదేశ్లో అధికార తెలుగుదేశానికి తలనొప్పులు తప్పడం లేదు. ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కో రీతిని వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేలందరూ తమ మాదిరి పనిచేయాలని ముఖ్యమంత్రి పిలిపించారు. ఎన్డీఏ పక్షాల సమావేశంలో మొన్నటి 18వ తారీఖున ఆయన ఎమ్మెల్యేలందరికీ అనేక సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలాన్ని కూటమికి ఉన్న ఆదరణను కొనసాగించేలా అందరూ వ్యవహరించాలని సూచించారు. ఎవరూ అదుపు తప్పొద్దని, దారి తప్పి అక్రమాలకు అన్యాయాలకు అవకాశం ఇవ్వకుండా సక్రమమైన పద్ధతిలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కానీ ఇవేమీ ఆచరణలో కనిపించట్లేదు. ఇప్పటికే అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం కూడా వివిధ రూపాల్లో సాగుతుంది. ఒకవైపు కొలుకుపూడి శ్రీనివాసరావు వ్యవహారం, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి గెలిచిన కొలుకుపూడి వ్యవహారం ఇప్పటికే టీడీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. స్థానిక నాయకత్వానికి ఎమ్మెల్యేకి మధ్య పెరిగిన దూరాన్ని తగ్గించే ప్రయత్నంలో టీడీపీ అధిష్టానం పడింది. ఇది ఒకవైపు సాగుతుండగానే రెండొక వైపు ఉండి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రఘురామ కృష్ణరాజు మరో రకమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఆయన తన లక్ష్యాల సాధన కోసం టీడీపీ అధిష్టానం మీద ఒత్తిడి పెంచే ప్రయత్నంలో ఉన్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో ఉండగా ఆయన ఎంపీగా ఉన్న కాలంలో తన మీద దాడి జరిగిందంటూ ఆయన పిటిషన్ వేశారు. ఆయన ఫిర్యాదు కూడా చేయడంతో గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో మొన్న అధికారం మారిన తర్వాత టీడీపీ హయాంలో నమోదు చేశారు. ఇప్పుడు ఆ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలన్నది రఘురామరాజు డిమాండ్. ఇప్పటికే రఘురామకృష్ణరాజు తనకు మంత్రి పదవి దక్కలేదని, తగిన పదవులు రాలేదని అనేక రూపాల్లో అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నారు. వివిధ ఛానళ్లతో మాట్లాడుతూ తన అసహనాన్ని, అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం మీద పూర్తిగా సంతృప్తిగా లేనన్న సంకేతాన్ని పంపిస్తున్నారు. ఇప్పుడు తన మీద దాడి చేశారని ఇప్పటికే కేసు రిజిస్టర్ అయిన వివిధ ఐఏఎస్ పలువురు ఐపీఎస్ అధికారులు ఇతరుల్ని అరెస్ట్ చేయాల్సిందేనని ఇప్పుడు రఘురామ కృష్ణరాజు ఒత్తిడి పెడుతున్నారు. నేరుగా ముఖ్యమంత్రికే లేఖ రాశారు, దాన్ని బహిరంగంగా విడుదల చేశారు. ముఖ్యమంత్రికి రాసిన లేఖలో తక్షణమే పివి సునీల్ కుమార్ని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పివి సునీల్ కుమార్ తన కేసులో సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారన్నది రఘురామ కృష్ణరాజు అభియోగం. ఆయన్ని అరెస్ట్ చేయకపోతే రఘురామ కృష్ణరాజు ఈ వ్యవహారంలో, తన కేసు వ్యవహారంలో ఎక్కడి వరకు వెళతారన్న చర్చ కూడా సాగుతోంది. ఇప్పటికే తనకి సంబంధించిన వ్యవహారాల్లో జగన్ జోక్యం చేసుకోవడంతోనే జగన్తో దూరం అయ్యి 4 ఏళ్ల పాటు జగన్కి వ్యతిరేకంగా పనిచేసిన అనుభవం రఘురామ కృష్ణరాజుకు ఉంది. ఇప్పుడు 4 నెలలు నిండకుండానే ఇప్పుడు ముఖ్యమంత్రి మీద ఆయన అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న తరుణంలో ఎలాంటి పరిణామాలు రఘురామ కృష్ణరాజు ద్వారా టీడీపీ అధిష్టానం ఎదుర్కోవాల్సి వస్తుందన్నది ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఇక మరొక వైపు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కూడా తన గన్మెన్ని వెనక్కి పంపుతున్నారు. ఆయన కూడా మరొక రకమైన ఫిర్యాదు, తనకు గిట్టని నేతలకు సెక్యూరిటీ కల్పించారన్నది ఆయన చేస్తున్న అభియోగం. వైఎస్ఆర్సీపీకి చెందిన రాప్తాడు నియోజకవర్గ నాయకుడు మహానందరెడ్డికి సెక్యూరిటీ కల్పించడం మీద ఆయన తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుడికి ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించడం ఆయనకు అసలు ఇష్టం కనిపించట్లేదు. దాని మీద అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సెక్యూరిటీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సెక్యూరిటీని వెనక్కి తీసుకునే వరకు తనకు కూడా సెక్యూరిటీ వద్దన్నట్టుగా ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించే ప్రయత్నంలో పడ్డారు. ఇలా ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క విధమైన డిమాండ్లతో అధిష్టానం మీద ఒత్తిడి పెంచే ప్రయత్నంలో ఉండడంతో టీడీపీ అధిష్టానానికి తలనొప్పులు తప్పడం లేదు. ఇలాంటి ఒత్తిళ్ల మధ్య ఉక్కిరి బిక్కిరి కావాల్సి వస్తుంది. ఇప్పుడే ఇలా ఉంటే నామినేటెడ్ పోస్టులు భర్తీ తర్వాత ఇంకెలాంటి పరిస్థితి ఉంటుంది, ఇంకెలాంటి ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందన్నది ఇప్పుడు టీడీపీ అధిష్టానానికి అర్థం కాని అంశంగా మారింది. ఇలాంటి ఎమ్మెల్యేలందరి ఒత్తిళ్లను ఎలా సముదాయించాలి, వారిని ఎలా సంతృప్తిపరచాలి, ఏ రకంగా ముందుకెళ్లాలన్న దాని మీద టీడీపీ అధిష్టాన వర్గంలో మళ్ళా గుల్లాలు పడుతున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.